అసత్యాలు చెబుతున్న షర్మిళ ఇదిగో వాస్తవాలు షర్మిళ ఎక్కడైనా తెలుసుకో ఇది వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది పిల్లలు చదువులకు ఏ పేదంటి తల్లి భయపడొద్దు పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి పదిహేను ఏళ్ళు ఇస్తామని ఇది వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో అంశం బడి బడికి పిల్లల్ని పంపితే చాలు ప్రతి పిల్ల తల్లికి ఏడాదికి పదిహేను ఏళ్ళు ఇస్తానని పేర్కొన్న వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టో ఇది దీని కింద కూటమిది ఇచ్చిండు కూటమిది ఏంది స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు అన్నారు ప్రతి విద్యార్థికి స్పష్టంగా తేడా ఉంది పిల్లల చదువుకు ఏ పేదంటే పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి అని వైఎస్ఆర్సిపి ఇచ్చింది ఏడాది ఇచ్చిండు ప్రతి పిల్లలకి అన్నాడు ప్రతి విద్యార్థికి అన్నాడు వైఎస్ఆర్సిపి ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి తల్లికి పదిహేను రూపాయలు ఇస్తాం ఎంతమంది ఉన్నా అని చెప్పిండు ప్రతి తల్లికి పిల్లలతో సంబంధం లేదు తల్లికే పదిహేను వేలు ఇస్తామని కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చెప్పింది ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామని స్పష్టంగా చెప్పారు స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఆ విద్యార్థి ఎంతమంది అన్న ఉన్నాయి ఒక తల్లికి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అంటే అది ఇవ్వాలి కానీ షర్మిలా గారు ఏం చెబుతున్నారు అమ్మఒడి అనేది తల్లికి వందనం అనేది కేసేది తప్ప తల్లినే క్యాల్కులేట్ చేస్తారు పిల్లల్ని ఎందుకు చేస్తారన్నారు పిల్లల్ని ఎందుకు చేస్తారని మీరు కూటమి ప్రభుత్వాన్ని వెనకేసే వచ్చే ముందు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చదవండి మేనిఫెస్టో చదివితే అప్పుడు అర్థమైంది